హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 7.3లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో దానికంటే ముందు మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాథ్స్కు సంబంధించినటువంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను ప్రతి చాప్టరు ప్రతి ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో చూడండి, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. అభ్యాసం 7.3లో బిందువులు 0, -1, 2, 1 మరియు 0, 3 శీర్షాలు కలిగిన త్రిభుజ వైశాల్యం, దాని భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. సో ఇక్కడ మనకు మూడు బిందువులు ఇచ్చాడు. ఆ మూడు బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజ వైశాల్యం కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో చూడండి, ఈ మూడు బిందువులు త్రిభుజం ఏబీసీ యొక్క శీర్షాలు అనుకుందాం మనం ఫస్ట్. సో ఇచ్చినటువంటి మూడు బిందువులు ఈ త్రిభుజం ఏబీసీ యొక్క శీర్షాలు అనుకొని ఏబీసీ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఆ తరువాత రెండవది, సో ఈ ఏబీసీ త్రిభుజంలోని భుజాల మధ్య బిందువులను కలిపితే మళ్ళీ ఒక త్రిభుజం ఏర్పడింది మనకు. సో ఏబి భుజం యొక్క మధ్య బిందువు డి, బీసీ యొక్క మధ్య బిందువు ఎఫ్, ఏసీ యొక్క మధ్య బిందువు ఈ. సో మధ్య బిందువులను గుర్తించి వాటిని కలిపితే మళ్ళీ మనకు ఒక త్రిభుజం ఏర్పడింది, ఆ త్రిభుజం డిఈఎఫ్. సో త్రిభుజం యొక్క డిఈఎఫ్ వైశాల్యం కూడా కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ ఏమో ఏబీసీ వైశాల్యం కనుక్కోవాలి, నెక్స్ట్ డిఈఎఫ్ వైశాల్యం కనుక్కోవాలి, ఆ రెండింటి యొక్క నిష్పత్తి చెప్పండి అంటున్నాడు. సో వైశాల్యాలు త్రిభుజం యొక్క వైశాల్యాలు కనుక్కుంటే నిష్పత్తి వస్తుంది. ఫస్ట్ మొదటగా మనం త్రిభుజం ఏబీసీ యొక్క వైశాల్యం కనుక్కుందాము. సో చూడండి, దానికోసం ఇచ్చిన బిందువులను వరుసగా త్రిభుజం ఏబీసీ యొక్క శీర్షాలు a0, -1, b2, 1 మరియు c0, 3 అని అనుకుందాము. సో మనకు త్రిభుజ వైశాల్యానికి సూత్రం తెలుసు, Δ ∫ x1 (y2 - y3) + x2 (y3 - y1) + x3 (y1 - y2). సో ఇప్పుడు మనకు శీర్షాలు తెలుసు, ఇదేమో x1 y1, ఇది x2 y2, ఇది x3 y3 అనుకొని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఏబీసీ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. సో చూడండి, x1 అంటే ఇక్కడ 0. సో 0 ∗ y2 - y3. y2 ఎంత? సో ఇది y2 అంటే 1, y3 అంటే 3. సో 1 - 3 ప్లస్ x2 ∗ x2 అంటే 2, ఇక్కడ 2 ∗ y3 - y1. y3 అంటే 3, y1 అంటే -1. సో 3 - -1 ప్లస్ x3 ∗ x3 అంటే 0 ∗ y1 - y2. సో y1 అంటే -1, y2 అంటే 1. సో -1 - 1. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే సరిపోతుంది, 1/2 ∗ |x|. సో ఇది 0 ∗ 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఇక మనం ఇది సింప్లిఫై చేయాల్సిన పని కూడా లేదు. సో 0 ∗ ఇది యాక్చువల్గా -2, 0 ∗ -2 అంటే 0నే. ప్లస్ ఇక్కడ 2 ∗ సో 3 - -1, -(-) + అవుతుంది, 3 + 1 అవుతుంది. 3 + 1 అంటే 4, 2 ∗ 4 ప్లస్ ఇక్కడ కూడా 0 ∗ ఇక్కడ 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. ఇక మనం సింప్లిఫై చేయాల్సిన పని లేదు ఇక్కడ. సో సీ హియర్, ఇప్పుడు మనకు ఏమైంది, ఇది 1/2 ∗ |x|. సో ఇది 0 2 ∗ 4 అంటే 8 + 0 అన్నా కానీ 8 అవుతుంది. సో మనకి ఇక్కడ 1/2 ∗ 8. సో 2తో క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 4s. సో 4 చదరపు యూనిట్లు, ఇది సమీకరణం 1 అనుకుందాం. సో ఇది
త్రిభుజం ఏబీసీ యొక్క వైశాల్యం వచ్చింది. అంటే ఇచ్చిన మూడు బిందువుల శీర్షాలు కాగలిగినటువంటి వైశాల్యం వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ శీర్షాలు కాగలిగినటువంటి త్రిభుజ భుజాల మధ్య బిందువులను కనుక్కొని ఆ మధ్య బిందువుల చే ఏర్పడే త్రిభుజ వైశాల్యం కూడా కనుక్కోవాలి. సో నెక్స్ట్ మనం డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం. సో చూడండి, సో నెక్స్ట్ మనం త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సో దానికంటే ముందు డిఈఎఫ్ల నిరూపకాలు కనుక్కోవాలి. సో డి అనేది ఏబి భుజం మధ్య బిందువు, సో ఈ అనేది ఏసీ భుజం మధ్య బిందువు, ఎఫ్ అనేది బీసీ భుజం మధ్య బిందువు. సో మధ్య బిందువు సూత్రం ఏంటి? ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. సో ఇప్పుడు ఏబి భుజం మధ్య బిందువు డి ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఏబి, ఇది ఏబి భుజం యొక్క మధ్య బిందువు డి. సో దీని యొక్క నిరూపకాలు ఏ విధంగా వస్తాయంటే ఇది ఎక్స్ వన్ కామా వై వన్, ఇది ఎక్స్ టూ కామా వై టూ అనుకున్నట్లయితే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. సో చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే జీరో ప్లస్ టూ బై టూ అవుతుంది. జీరో ప్లస్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ అంటే మైనస్ వన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది. మైనస్ వన్ ప్లస్ వన్ బై టూ. సో ఇప్పుడు చూడండి ఒకసారి, జీరో ప్లస్ టూ అంటే టూ అవుతుంది, టూ బై టూ అంటే వన్ అవుతుంది కామా మైనస్ వన్ ప్లస్ వన్ అంటే జీరో అవుతుంది, జీరో బై టూ అన్నా కానీ జీరో. సో ఇవి డి యొక్క నిరూపకాలు. సో నెక్స్ట్ ఏసీ భుజం మధ్య బిందువు ఈ అవుతుంది. సో ఏసి ఈ భుజం యొక్క మధ్య బిందువు ఈ అవుతుంది. సో మళ్ళీ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ అంటే జీరో ప్లస్ జీరో బై టూ అవుతుంది ఇక్కడ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ అంటే మైనస్ వన్ ప్లస్ త్రీ బై టూ అవుతుంది. మైనస్ వన్ ప్లస్ త్రీ బై టూ. సో చూడండి, జీరో ప్లస్ జీరో అంటే జీరో, జీరో బై టూ కూడా జీరో. సో మైనస్ వన్ ప్లస్ త్రీ అంటే ప్లస్ టూ, టూ బై టూ అంటే వన్. సో ఈ బిందువు యొక్క నిరూపకాలు జీరో కామా వన్ వచ్చాయి. సో నెక్స్ట్ బీసీ భుజం మధ్య బిందువు ఎఫ్, ఇది బీసీ భుజం, దీని యొక్క మధ్య బిందువు ఎఫ్. మళ్ళీ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ అంటే టూ ప్లస్ జీరో బై టూ అవుతుంది. ఇది టూ ప్లస్ జీరో బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ అంటే వన్ ప్లస్ త్రీ బై టూ అవుతుంది. వన్ ప్లస్ త్రీ బై టూ. సో ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ టూ ప్లస్ జీరో బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ వన్ ప్లస్ త్రీ బై టూ. సో టూ ప్లస్ జీరో అంటే టూ, టూ బై టూ అంటే వన్, వన్ ప్లస్ త్రీ అంటే ఫోర్, ఫోర్ బై టూ అంటే టూ. సో వన్ కామా టూ. సో ఇవి డిఈఎఫ్ భుజాల యొక్క బిందువులు. సో డిఈఎఫ్ భుజాల సారీ డిఈఎఫ్ యొక్క నిరూపకాలు. సో ఇప్పుడు మనం త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం కనుక్కుందాము. త్రిభుజం, సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. ఇది ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, ఎక్స్ త్రీ వై త్రీలు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజ వైశాల్యం. డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్లస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ మాడ్లస్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే ఎంత ఇక్కడ? వన్. ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ. వై టూ అంటే వన్ను, వై త్రీ అంటే టూ. సో వన్ మైనస్ టూ అవుతుంది. ప్లస్ ఎక్స్ టూ ఇంటూ, ఎక్స్ టూ అంటే ఇక్కడ జీరో, జీరో ఇంటూ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్. వై త్రీ అంటే టూ, వై వన్ అంటే జీరో. సో టూ మైనస్ జీరో. ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ, ఎక్స్ త్రీ అంటే వన్ అవుతుంది. త్రీ ఇంటూ ఎక్స్ త్రీ అంటే మనకు వన్ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. వై వన్ ఈజ్ జీరో, వై టూ ఈజ్ వన్. సో జీరో మైనస్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం సింప్లిఫై చేద్దాం చూడండి. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్
సో 1 × 1 − 2 అంటే మనకు −1 అవుతుంది ప్లస్, సో ఇది 0 × 0ను దేంతో మల్టిప్లై చేసినా 0నే, సో మనం డైరెక్ట్ ఇదంతా 0 అని రాయొచ్చు. సో ఇక్కడ 0 − 1 అంటే −1, ఇది కూడా 1 × −1. సో ఫర్దర్ చూడండి, 1/2 × |1 − 1 అంటే −1, సో 0 అంటే మనం రాయాల్సిన పని లేదు, మళ్ళీ 1 × −1 అంటే −1. సో 1/2 × |−1 − 1 అంటే −2, సో అప్పుడు 1/2 × సో మాడ్లస్లో −2 అంటే అది +2నే అవుతుంది, మాడ్లస్ తీసేస్తే మనకు అది +2నే. సో ఇక్కడ ఈ మాడ్లస్లో మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనకు అది మనం ప్లస్సే తీసుకోవాలి. సో 2 క్యాన్సిల్ అవుతే 1 ఉంటుంది, ఒక చదరపు యూనిట్, ఒక చదరపు యూనిట్. సో ఇది త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం, త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఒక చదరపు యూనిట్. సో ఇప్పుడు మనము త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యానికి త్రిభుజం ఏబిసి వైశాల్యానికి గల నిష్పత్తి కనుక్కోమంటున్నారు. చూడండి, త్రిభుజ వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. బిందువులు, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్, మనకు బిందువులు 0, −1, 2, 1, 0, 3 శీర్షాలు కాగలిగిన త్రిభుజ వైశాల్యం అంటే ఏబిసి త్రిభుజ వైశాల్యం, దాని భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి కనుక్కోండి అన్నాడు. అంటే మొదటనేమో త్రిభుజం ఏబిసి వైశాల్యము ఇస్టు త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యము అని అర్థం. సో అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ తెలుగు మీడియంలో మాత్రం మనకు ముందు అక్కడ డిఈఎఫ్ ఉంది, తర్వాత ఏబిసి ఉంది. సో ఇక్కడ మనకు త్రిభుజం ఏబిసి రాయాలి ఫస్ట్. సో వైశాల్యాల నిష్పత్తి అన్నాడు కాబట్టి త్రిభుజం ఏబిసి వైశాల్యం ఈజ్ టు త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యం. సో త్రిభుజం ఏబిసి వైశాల్యం మనకు 4 చదరపు యూనిట్లు వచ్చింది ఈస్టు, త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యం మనకు 1 చదరపు యూనిట్ వచ్చింది, అంటే 4:1 అన్నట్లు. సో సిన్స్ సమీకరణాలు 1, 2ల నుండి, సమీకరణంలో 1, 2ల నుండి, సమీకరణం ఒకటి నుండి ఏమో ఏబిసి వైశాల్యం 4 చదరపు యూనిట్లు అని వచ్చింది, సమీకరణం 2 నుండి డిఎఫ్ వైశాల్యం 1 చదరపు యూనిట్ అని వచ్చింది. సో ఇక్కడ ఈ నిష్పత్తి 4:1 ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మొదట ఏది రాస్తే అక్కడ దానికి సంబంధించిన వైశాల్యం రాయాలి, రెండవది ఏది రాస్తే దానికి సంబంధించిన వైశాల్యం రాయాలి. సో అది నిష్పత్తిలో ఆర్డర్ ఇంపార్టెంట్. సో ఇది మనకు అభ్యాసం 7.3లో ఉన్నటువంటి 3rd ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం 4th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.